ఎవ్రీ వన్ వెల్కమ్ టు అమ్మా హెల్దీ కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు మరో మంచి హెల్దీ రెసిపీ నేర్చుకోబోతున్నాం అదేంటంటే అరటిపండు చపాతీస్ అండి ఈ అరటిపండు చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఇవి చాలా హెల్దీ కూడా మామూలుగా పిల్లలైతే అరటిపండు తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఈ విధంగా అరటిపండుతో చపాతీలు చేసి పెట్టివ్వండి చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఈ చపాతీస్ని లంచ్ బాక్స్గా కూడా తీసుకెళ్లొచ్చు ఈవినింగ్ వరకు చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి మరైతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బనానా చపాతీస్ ఏ విధంగా చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బాగా పండిన రెండు అరటి పండ్లని యాడ్ చేసుకోవాలి ఈ అరటి పండ్లు అనేవి మీరు చేసే చపాతీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా రెండు యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఉండలేమీ లేకుండా బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ పిండి ఇంకా కొద్దిగా పాలు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఇక్కడ వాటర్ ఏమి యూజ్ చేయట్లేదండి మొత్తం పాలతోనే మనం కలిపేస్తున్నాం కాబట్టి పాలనేవి చూసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక కవర్లోకి పెట్టేసి హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ పక్కన పెట్టేసేయాలి ఇలా చేయడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుందండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చపాతీ పీట మీద పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇలా పల్చగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇదే విధంగా అన్ని చపాతీల్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ఫ్రై ప్యాన్ కానీ లేదంటే చపాతీ టవాన్ కానీ పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ అనేది బాగా వేడెక్కాక మనం రోల్ చేసుకుని చపాతీని యాడ్ చేసుకొని పైన కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి ఇంక ఇక్కడ చూడండి బాగా రోస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసుకొని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసుకోవాలి అంతేనండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే అరటిపండు చపాతీలు రెడీ అయిపోయాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో వీటిని కర్రీ ఏం లేకున్నా కూడా ఇదే విధంగా ఇచ్చినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు లేదంటే ఏదైనా పప్పుతో కానీ ఇంకా మసాలా కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూశారు కదండీ ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అరటిపండు చపాతీలు మరైతే ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మటుకు అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్